సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. ఈరోజు మనదైన మంచి మాటలు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారి జయంత్యుత్సవాలు. అందరం కలిసి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గ్రంథాలయం అంటే అయ్యంకి, అయ్యంకి అంటే గ్రంథాలయం. ఇంత సుదీర్ఘకాలం పౌర గ్రంథాలయ రంగంలో పనిచేసిన వారు ప్రపంచంలో ఎచటా లేరని అయ్యంకి వారి 75వ జయంతి సందర్భంలో గ్రంథాలయ శాస్త్ర తపస్వి డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ప్రశంసించారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు సొంత ఖర్చుతో గ్రంథాలయ ప్రగతి ఆకాంక్షించటం అయ్యంకి వారి శ్వాస ధ్యాస. ప్రతి సభలో కూడా కార్యక్రమానికి సభ ప్రారంభానికి ముందర యాకుందేందు తుషారహార అనే సరస్వతీదేవి శ్లోకంతో ప్రారంభించేవారు. పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చెన్నై గ్రంథాలయ సంఘం, 1928లో బెంగాల్ గ్రంథాలయ సంఘం, 1929లో పంజాబ్ గ్రంథాలయ సంఘం, 1933లో భారత గ్రంథాలయ సంఘ స్థాపనకు కారకులయ్యారు అయ్యంకి వారు. 1935లో అఖిల భారత గ్రామీణ గ్రంథాలయ మహాసభ జరిపిన గౌరవం వీరికే దక్కింది. అందుకనే అయ్యంకి వారికి గ్రంథాలయోద్ధారక అనే బిరుదు లభించి భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వివి గిరి గారు 1967లో విజయవాడ ఏతెంచి బీసెంట్ రోడ్డులో గల అయ్యంకి వారి స్వగృహం సరస్వతీ సామ్రాజ్య భవనంలో ఈ గ్రంథాలయ జ్యోతి గ్రంథాన్ని ఆవిష్కరించి అయ్యంకి వారి సేవలను విశేషంగా ప్రస్తుతించారు. అయ్యంకి భావజాలానికి ప్రతీకగా నిలిచే గ్రంథాలయ జ్యోతిని వారి మనుమలు డాక్టర్ అయ్యంకి మురళీకృష్ణ గారు సర్వాంగ సుందరంగా సమ్యగ్రుచిరంగా చేర్పులు మార్పులతో పునరుమూర్తించి గ్రంథాలయోద్యమానికి మహోపకారం చేశారు. 1990లో వీరి అయ్యంకి వారి శత జయంతి ఉత్సవాలు రాష్ట్రంలో పలుచోట్ల అంగరంగ వైభవంగా జరిగాయి. 2013 జూలై 24న అయ్యంకి 125వ జయంతి ఉత్సవాలు రాష్ట్రంలో సుమారు అన్ని గ్రంథాలయాలలో ప్రభుత్వ ప్రజా గ్రంథాలయ శాఖ చేయుతతో జరిగాయి. ఇది అపూర్వ సంఘటన. 2014 జూలై 24 అయ్యంకి 125వ జయంతి తుది సమావేశం గుంటూరులో అతి వైభవంగా జరిగింది. అందులో డాక్టర్ అయ్యంకి వెంకట మురళీకృష్ణ గారి సంపాదకత్వంలో ఫర్గాటన్ ఈజ్ హిస్టరీ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఇండియా విడుదలైంది. అయ్యంకి వారు కృషికి గుర్తింపుగా జీవితకాలంలో వేల సంఖ్యలో సన్మానాలు, గ్రంథాలయ పితామహ, గ్రంథాలయోద్ధారక, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద తదితర బిరుదులు, దేశంలో ప్రతిష్టాకరమైనటువంటి పద్మశ్రీ గౌరవాన్ని భారత ప్రభుత్వం నుంచి అందుకున్న ధన్యులు అయ్యంకి వెంకటరమణయ్య గారు. అయ్యంకి వారికి 50, 60, 70 సంవత్సరాలు వయసు వచ్చిన సందర్భంలో దాదాపు 1000 పుటలకు మించిన 3 అభినందన సంపుటాలను అందుకున్న అదృష్టవంతులు. గ్రంథాలయ ప్రగతిని సాధించటానికి సాధనభూతులై సారథ్యం వహించిన కీర్తి ప్రతిష్టలు శ్రేష్ఠులైన అయ్యంకి వెంకటరమణయ్య గారికే చెందుతాయి. ఆరంభించినది మొదలు అహోరాత్రములు గ్రంథాలయోద్యమ వ్యాప్తిని గురించి అవిరళముగా తపన పొంది కృషి చేసిన తపస్శాలి ఈ మహర్షి పుంగవులు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు. గ్రంథాలయోద్యమ సరస్వతీ స్రవంతీ స్వరూపులైన అయ్యంకి వారు కమలాసనయన సరస్వతీదేవి వలె
స్వచ్ఛతా ధావళ్యము పవిత్రత విశిష్టత ప్రత్యేకత నిలుపుకొని ప్రపంచానికి ఆదర్శంగా ప్రత్యక్షమవుతూ వచ్చారు. భారతీయులు గ్రంథాలయ శబ్దార్థమును కూడా మరిచినటువంటి కాలమున మరల గ్రంథాలయ శకమును ఆంధ్రదేశమును ఆరంభించిన శక పురుషులని అయ్యంకి వెంకటరమణయ్య గారిని చెప్పవచ్చును. అయ్యంకి వారి అనుభవాలు జ్ఞాపకాలు అనేకములు. పలు విషయముల గురించి పలు ప్రదేశాల్లో పలు విధాల సరస్వతీ సామ్రాజ్య స్థాపకులు పలికిన పలుకులు ఈనాటికి పసిడి తునకలై అహరహము అవసరంగాను ఆచరణ యోగ్యంగాను ఉన్నాయంటే అయ్యంకి వారి దూరదృష్టి నిశితమైన భావనాబలం మనకు గోచరమవుతూ ఉన్నాయి కదా. అయ్యంకి వెంకట మురళీకృష్ణ గారు అయ్యంకి వెంకటరమణయ్య గారి మనుమడు. ఆయన పూర్వ ఆచార్యులు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పూర్వ ఆచార్యులు. గ్రంథాలయ పితామహ అయ్యంకి వెంకటరమణయ్య గారు మా తాతగారు కావటం మా బహుజన్మల తపఫలం అనుకుంటాను అన్నారు. వారు ప్రజా గ్రంథాలయ రంగ ప్రగతి కోసమే తను ఎత్తిన సేవాపరాయణులు అని కొనియాడారు. పైగా ఆగర్భ శ్రీమంతులు అయ్యంకి వెంకటరమణయ్య గారు తన యావదాస్తిని గ్రంథాలయోద్యమం కోసం కరిగించిన త్యాగజనులు. తెలుగు జనత వారి షష్టి పూర్తి సప్తతి పూర్తి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపి వారికి శ్రద్ధాంజలి ఘటించాయి. 125వ జయంతి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా మా తాతగారి రచనలు గ్రంథాలయ జ్యోతి పేరుతో వ్యాసాలు ఉపన్యాస సమాహారాన్ని మళ్ళీ నేను ముద్రిస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నానని ఎంతో సంతోషంగా చెప్పారు అయ్యంకి వెంకటరమణయ్య గారి మనమడైనటువంటి వెంకట మురళీకృష్ణ గారు. అయ్యంకి వారి మనోరథాలను అన్నింటినీ తీర్చిదిద్దుతున్నటువంటి కార్యశీలి అయ్యంకి వెంకట మురళీకృష్ణ గారు. అంగన్వాడీలో బాలలకు అయ్యంకి వెంకటరమణయ్య గారి పేరిట అనగా వారి తాతయ్య గారి పేరు మీద ఉచితంగా పుస్తకాల పంపిణీ చేస్తున్నారు. కూచిపూడి నాట్య శిక్షణ నేర్పింపచేస్తున్నారు బాలలకు. ఉచిత భోజన సదుపాయం కూడా కలుగజేస్తున్నారు అయ్యంకి వెంకట మురళీకృష్ణ గారు. సంగీత పాఠాలు నేర్పింపచేస్తున్నారు బాలలకు. అన్ని విధములైన ఉచిత శిక్షణ అవకాశాలను అందచేస్తున్నారు. తాతయ్య గారు కట్టించిన శివరత్న క్షేత్రంలోని గంగా పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామికి పద్ధతిగా పూజా కార్యక్రమాలు నిర్వర్తింపచేస్తున్నారు. కార్తీక మాసంలో విశేష అభిషేకార్చనలు, శరన్నవరాత్రిలో పర్వతవర్ధనీ తల్లికి విశేష అలంకారార్చనలు నిర్వర్తింపచేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తాతయ్య గారి ఆశయ సిద్ధిలో అన్నిటా పాలు పంచుకొని అభివృద్ధి పదంలో ప్రయాణిస్తున్నారు. అయ్యంకి గ్రామంలో రోడ్లను వేయించారు. బాట పక్కన సిమెంట్ చట్టాలను వేయించారు. బాటసార్లు కూర్చుని సేద తీరుటకు తగిన వసతి ఏర్పాట్లు చేయించారు. అయ్యంకి వెంకటరమణయ్య గారి ఆశయాలకు అనుగుణంగా అన్నీ నిర్వర్తిస్తున్న డాక్టర్ అయ్యంకి వెంకట మురళీకృష్ణ గారు సదా అభినందనీయులు. పిల్లలు ఆడుకోవటానికి అయ్యంకి గ్రామంలో కమలవనం అనే పేరు మీద ఉద్యానవనం ఏర్పాటు చేయించారు. అపర సరస్వతి మా నాయనమ్మ సుందరమ్మ దేవి. నా జీవిత పదము సుగమ మగుటకు వలసిన క్రమ శిక్షణమునంతను ఆట పాటలతో చిన్ననాటనే నాకు అలవడ చేసిన సరస్వతీదేవి అవతారమే మా నాయనమ్మ సుందరమ్మ దేవి. పదకమలములయందు
ఈ తొలి గ్రంథమును సమర్పించుచున్నాను మీ పాదరేణు అయ్యంకి వెంకటరమణయ్య. విజయవాడలో సంక్రాంతి పండుగ 1967లో ఆ సందర్భంగా మా తాతయ్య గారి నివేదన ఇది. ఈ మరొక మంచి మాటలో మనందరం కలుసుకుందాం. మీ అయ్యంకి లక్ష్మీ ప్రసన్న.